Hello everyone, welcome to my new tasty task. ఈ రోజు రెసిపీ చికెన్ పకోడా అండి. లేట్ చేయకుండా చూసేద్దాం. పౌడర్స్ అన్నీ వేసుకొని కర్డ్ వేసుకొని కలుపుకున్నాం బాగా. ఇప్పుడు నెక్స్ట్ కార్న్ఫ్లోర్ 3 స్పూన్స్ వేస్తున్నామండి. ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ కూడా 1 స్పూన్సే వేసాము. కార్న్ఫ్లోర్ 3 స్పూన్స్ వేస్తున్నాం. అండ్ ఇది 1/2 కేజీ చికెన్ కాబట్టి దీనికి 1 ఎగ్ వేస్తే సరిపోతుంది. అదే కేజీ చికెన్కి అయితే 2 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ ఎక్కువ వేసుకుంటే టెక్స్చర్ అనేది బాగా లిక్విడ్గా అయిపోతుందన్నమాట. ఇప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందామండి. నాకు అంటే ఇంట్లో కారం చేశాను అందుకని చాలా కలర్ లేదు అసలు పూర్తిగా. జనరల్గా రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే కలర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం ఫుడ్ కలర్ వేయడం అనేది ఆప్షనల్. అలా మంచిగా కలిపేసుకొని 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుందండి. 1 అవర్ అంత అవసరం లేదు, 30 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన వెంటనే మ్యారినేట్ చేసుకు పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని డీప్ ఫ్రైకి వేసుకోవాలి. ఇవి కొంచెం రెడ్డిష్గా మారితే తీసుకోవచ్చు, ఎక్కువ టైం ఫ్రై చేయకుండా. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం తొందరగానే అయిపోతాయండి. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం, అండ్ కర్డ్ కూడా యాడ్ చేసాం. దీనికి కరెక్ట్ కాంబినేషన్ చిల్లీ సాస్ అండి. చిల్లీ సాస్ అది కూడా మనం ఇంట్లో చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట ఇచ్చే చిల్లీ సాసెస్ కంటే మనం ఫ్రెష్గా అప్పుడే చిల్లీ సాస్ చేసుకొని దీంతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చిల్లీ సాస్ అయితే ఇంట్లో ట్రై చేసి చూడండి. దానికి కావాల్సింది చెప్తాను, 6 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ అండ్ ఒక 5 to 6 గార్లిక్ పీసెస్ తీసుకోవాలి. బాగా నీట్లో బాయిల్ చేసుకోవాలండి. నీట్లో బాయిల్ చేసుకొని అవి బాయిల్ అయ్యాక అవి తీసి మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన బాగా పేస్ట్ అయిపోయాక బయటికి తీసి బౌల్లో వేసుకున్నాక
కొంచెం అందులో కర్డ్ యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకొని సాల్ట్ మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని టెక్స్చర్ కొంచెం థిక్గానే ఉంచుకోవాలండి. అలా చిల్లీ సాస్ దీనికి కరెక్ట్ కాంబినేషన్ ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.